కథ పేరు మయూరి. కథను రాసిన వారు లల్లాదేవి గారు. నీటి ఉబ్బలాంటి మబ్బు తునకలు వియత్తాలన తారాడుతున్నాయి. శీతల పవనాలు శరీరాన్ని సోకి శ్రమ నుంచి సేద తీర్చుతున్నాయి. చల్లని వాతావరణంలో మనసు ఉల్లసితమవుతుంది. ఆకాశాన నీటితో నిండిన మబ్బు తునకలు కనిపించగానే మయూరాలు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. అవి వర్షిస్తాయని వాటికి అంతులేని ఆశ. నీలిమేఘాలు అందించే నీటి తుంపరల కోసం ఆకాశం మీద నిలిచిన చూపులు మరల్చుకోలేకపోతున్నాయి మయూరాలు. మబ్బుల మాటు నుంచి ఏటివాలుగా ప్రసరించే కాంతి కిరణాలు వాటిని సోకి వాటి శరీరాలు ఇంద్రనీలాల వలె తరాళాయితమవుతున్నాయి. ఆశ అంతులేనిది. ఆశ ఒక్కటే ప్రాణులను బ్రతికించగలదు. ఆశ ఒక్కటే ప్రాణులను మబ్బు నీడల వంటి మృత్యు ఛాయల్లోకి నెట్టివేయగలదు. ఆశ ఒక్కటే ప్రాణుల చేత ఏ పనినైనా చేయించగలదు. ఆశ అనగా అంతుదరి కనిపించని వారాసికి ఎవరైనా ఏటికి ఎదురీదగలుగుతారేమో కానీ, ఒక తటాకాన్ని అవలీలగా అవతలకు చేరగలుగుతారేమో కానీ, గంగా గోదావరులను తరించగలరేమో కానీ జలసింధువును ఎవరైనా ఈదగలరా? ఈది అవతలకు చేరగలరా? చేరలేరు. అలాగే ఆశ అనే వారాసిని ఎవరు తరించలేరు. ఈ ప్రయత్నాన్ని ఆరంభించి అందులో చిక్కుపడిపోయిన వారికి దిక్కులన్నీ ఏకమవుతాయి. అటువంటి ఆశను ముత్యాలతో పొదిగిన ఇంద్రనీలిమ మనుచిల్లా తరలించే కనుల నిండా నిలుపుకుని కూర్చుని ఉన్నది మయూరి. ఆమె నేత్రాలు సిగ్గుతో వాలుతున్నాయి. ముఖం రవంత అవ్యనతమవుతుంది. పద్మరాగాల పెదవుల ముఖంలో ఉదయించే తొలి యవ్వనం తాలూకు నిగారింపుతో మెరమెరలాడుతున్నాయి. కెంపు వర్ణంతో సిగ్గుతేలిన చెక్కిళ్ళు సౌందర్యానికి వినురేసిన సింధూర వర్ణం కేతనంలా అనిపిస్తున్నాయి. పరచిన తాటియాకుల మీద ఎండుగడ్డి ఎత్తువేయగా దానిపై కూర్చుని ఉంది మయూరి. ఆ గది అంతా పసుపు కలిపిన నీళ్లు చిలకరించబడినట్టుంది. అదో రకమైన వాసనలు వస్తున్నాయి. ఆమె చుట్టూ ఐదారుగురు కూర్చున్నారు. వారంతా స్త్రీలే. వారితో వారు అనుకుంటున్నట్లుగా ఆ అమ్మాయికి వినిపించేలా ఎన్నో సంగతులు చెప్పుకుంటున్నారు. వంచిన తల ఓరగా చెవి ఒగ్గి ఆ మాటల్ని జాగ్రత్తగానే వింటోంది మయూరి. ఆ మాటలే ఆమె మనసులో ముద్రికాలవుతున్నాయి. అదేదో తెలియని చిత్రమైన అనుభవం. అందరి దృష్టి తన మీద నిలిచిపోతుంది. నలుగురు ఆడవాళ్లు చేరి ఏవో కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వారి మధ్యకు పోతే చిన్నపిల్లవు నీకెందుకు అవతలకు పో అన్నవారు తమంత తాముగా వచ్చి తన చుట్టూ కూర్చుంటున్నారు. అప్పుడు ఏ మాటలైతే నీవు వినకూడదు అన్నారు ఆ మాటలే ఇప్పుడు తన ఎదురు ఎలుగెత్తి చెప్పుకుంటున్నారు. దైవానుగ్రహం దాని పట్ల అంతవరకే ఉంది పిన్నిగారు. దాని నుదుట రాత చిన్న వయసులోనే అలా చెరిగిపోయిందా? ఇప్పుడు ఇది పెద్దదై కూర్చుంది. ఇహ నుంచి ఇది గుండెల మీద కుంపటి అవుతోంది కదా. ఆడదాన్ని నేనేం చేయగలను? ఆయన ఎలా చేసుకొస్తారో ఎదురు చూడ్డం తప్ప అని చెప్పి నిట్టూర్చింది మయూరి తల్లి. ఆ మాటలు వింటున్న పక్కింటి పిన్నిగారు కూడా ఆ కష్టం తమదే అయినట్లు తను నిట్టూర్చింది. అవునులే అమ్మ, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. మయూరిని మాత్రం చదివించు, చదువు మాన్పించి ఇంట్లో కూర్చోపెట్టకండి అని సలహా ఇచ్చిందామే. ఏమో పిన్నిగారు, ఈ విషయంలో ఆయన ఖచ్చితమైన మనిషి. చదువు మాన్పించాలంటారేమో. ఈ సంవత్సరం పరీక్షలైనా పూర్తయితే బాగుండేది. ఇదేమో కొంపలు అంటుకుపోతున్నట్టు 13 రాగానే పని తీర్చుకుని మూల కూర్చుంది. ఏంటో ఇదంతా అంటూ మెట్ట వేదాంతంతో మొదటి మెట్టెక్కేసింది తల్లి. ఇహ ఇలాంటి వేదాంతం చెప్పటంలో ఆరితేరిన పక్కింటి పిన్నిగారు అందుకుంది. సర్లే అమ్మా, ఆడజన్మలన్నాక అంతలోనే ఉంటాయి. కడుపు చేయించుకున్నాక కనపడకుండా తప్పుతుందా అన్నట్లు ఏ సమయానికైనా ఈ బాధలు తప్పవు. మన చదువులు కాలేదని పిల్లలు పెద్దవాళ్ళు కాకుండా ఉంటారా? పెళ్లి చేయక తప్పుతుందా? దేని దారి దాందేనమ్మా. పెద్ద మనిషి అయి కూర్చున్న పిల్ల ఎదురుగా ఇవన్నీ అనుకోవడం కూడా అనాచారమే అంటూ దవడలు నొక్కుకుంది పిన్నిగారు. రవంతసేపు ఎవరూ మాట్లాడలేదు. ఈ మాటలన్నీ తల వంచుకుని కూర్చున్న మయూరి లేత హృదయం మీద ముద్రికాలవుతున్నాయి. ఆమె తండ్రి బయటకు వెళ్ళినవాడు తిరిగి వచ్చాడు. గదిలో ఆడవాళ్ళంతా సమావేశమై ఉండడం గమనించి మరొక గదిలోకి వెళ్ళిపోయినాడు. ఆ సంగతి గమనించిన ఆయన అర్ధాంగి హడావిడిగా లేచి వెళ్ళింది. ఏమన్నారు అని అడిగింది. మూలా నక్షత్రమట శాంతి చేయించాలన్నారు అంటూ నిట్టూర్చాడాయన.
పిల్ల పుష్పవతి అయిందంటే మధ్యతరగతి కుటుంబాల్లో బంతి భోజనాలు పెట్టుకున్నా అంతో ఇంతో ఖర్చు అయితే అయి తీరుతుంది. దానికి తోడు శాంతి చేయించాలి అని అనగానే అది అదనపు భారమే అవుతుంది. అందునుంచి అదంతా తలుచుకుని ఆయన నిట్టూర్చాడు. అర్ధాంగి ముఖం నల్లగా అయింది. ఆమె బాధ ఖర్చు గురించి ఒక్కటే కాదు, పెద్ద పిల్ల దమయంతి బ్రతుకు అలా అయింది. పెళ్ళైన ముచ్చట ముగియకుండానే విధి వక్రించి తన భర్త పోయాడు. పోని చదువుకుంటున్న పిల్ల ఇదైనా సుఖపడుతుంది అనుకుంటే ఆరంభంలోనే అపశకునం ఎదురైంది. మూలానక్షత్రం శాంతులు చేయించాల్సి రావడం ఖర్చు సంగతి ఎలా ఉన్నా అపశకునాన్ని సూచిస్తున్నాయి. మగసంతతి లేకపోయినా ఇద్దరు ఆడపిల్లలు గుండె దిగులు కలిగిస్తున్నారు. ఆమె ఆంతర్యంలో చాలా బాధపడింది. కానీ అందుగురించి రవంతైనా భర్తకు తెలియనీయలేదు. లోపలే దాచుకుంది. పోనివ్వండి, శాంతి చేయించవలసే చేయిద్దాం. ఎలాగూ పూజలు అవి జరిపించాలనుకుంటున్నాం. కాకపోతే ఇది మరి కాస్త అదనం. ముందుగా మా అన్నయ్యకు కవురు పంపండి అంటూ బయటకు వెళ్ళిందామె. తిరిగి మయూరి కూర్చున్న గదిలోకి తిరిగి వచ్చింది. అప్పటికే అక్కడున్న అతివలంతా ఊరికే కూర్చోవడం ఇష్టం లేనట్లుగా మయూరిని కోడిగాలు చేయడం మొదలుపెట్టారు. మంచి పని చేశావే మయూరి, డబ్బులేని మంచి సమయం చూసి మూలను కూర్చున్నావు అన్నదొక ఆమె. కన్నవాళ్ల గట్టితనం పరీక్షించదలుచుకుందేమో అంటూ వ్యాఖ్యానించింది మరొక ఆమె నవ్వుతూ. ఆడపిల్ల పుట్టడమే కన్నవాళ్లకు అగ్ని పరీక్ష అన్నది ఇంకో ఇల్లాలు. అయినా మన చాదస్తం కానీ మయూరికి తెలియదా? మేనరికం సిద్ధంగానే ఉంది కాబట్టి మరి కాస్త తొందరపడిందిలే. ఎంతైనా దమయంతి కన్నా మయూరి తెలివైంది. ముందే మొగుణ్ణి సిద్ధం చేసుకుని మూల కూర్చుంది అన్నది కాస్త చనువు. అధికారాలంటి అధికంగా ఉన్న పక్కింటి పిన్నిగారు. అక్కడ కూర్చున్న వారంతా ఫక్కుమని నవ్వేశారు. సిగ్గుపడి తలదించుకుంది మయూరి. ఆ లేత వయసులో అలా జరగడం అదొక అద్భుతమైన సన్నివేశం అనిపిస్తోంది ఆమెకు. అందరూ అలా తన దగ్గర కూర్చుని తన గురించి మాట్లాడడం ఎంతో గొప్పగా అనిపిస్తున్నాయి. పురుషాధిక్య ప్రపంచంలో సాధారణంగా బహిర్గతం కాని అలక్ష్యానికి గురయ్యే స్త్రీ జీవితంలో అటువంటి సన్నివేశాలు కొన్నిసార్లే వస్తాయి. ప్రథమ పర్యాయం రజస్వల అయినప్పుడు, ప్రథమ పర్యాయం భర్తతో పాటుగా శయ్య మీద భాగస్వామి అయినప్పుడు, ప్రప్రథమంగా తల్లి అయినప్పుడు, భావబంధాలన్నీ తెంచుకుని తనయుల చేతి మీదుగా తరలిపోయేటప్పుడు మయూరి స్త్రీగా ఎన్నో చేదు అనుభవాలను చవిచూడవలసి ఉంది. ఆనంద విషాదాలు కలబోసిన జీవితం ఆరంభించవలసి ఉంది. పసితనం పోయి జీవితానుభవాలు ఎదురు కానున్న తొలి మలుపులో ఉన్నదామె. పక్కింటి పిన్నిగారు మేనరికం గురించి మాట్లాడినప్పుడు భావరూపం మనసులోకి వచ్చింది. సిగ్గనిపించింది. అలా ఎందుకు అనిపించిందో ఆమెకు తెలియదు. కానీ ఇతపూర్వం చెట్టాపట్టలేసుకుని తిరిగే మిత్రుడు ఒక స్నేహితుడు ఉన్నాడు మయూరికి. ఇప్పుడు అంతకు మించిన భావం ఏదో తనకి కలుగుతోంది. ఆ భావానికి ఒక రూపం లేదు, ఒక నిస్పష్టమైన అవగాహన లేదు, కానీ సిగ్గనిపిస్తోంది. మయూరి స్త్రీగా మారిన తొలి క్షణాలలో మనసులోకి వచ్చిన పురుషాకృతి భావదే. ఎవరో చెప్పినట్లు స్త్రీ మనసు కెమెరా ఫిలిం లాంటిది. దాని మీద ఏ రూపమైనా ఒకేసారి ముద్రించడానికి వీలవుతుంది. ఆ తరువాత దాని మీద మరొక రూపం ముద్రించేందుకు వీలు కాదు. అలా ముద్రించుకునే శక్తి దానికి లేకుండా పోతుంది. మయూరి స్త్రీగా తొలిసారి మనసు వాకిళ్ళు తెరిచినప్పుడు భావరూపం ముద్రించబడింది. అలా జరిగేందుకు పక్కింటి పిన్నిగారు అన్న మాటలు దోహదంగా ఉపకరించాయి. సిగ్గుపడిపోయింది. అప్పుడే భర్తతో మాట్లాడిన తల్లి తిరిగి వచ్చింది ఆ గదిలోకి. పిన్నిగారు అంటున్న మాటలు విన్నది. ఏమోనమ్మా, అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయా? అన్నయ్య మంచివాడే, చేస్తే చెల్లనయ్యన ఆదరించి నా మాట వింటాడు. కానీ అబ్బాయి ఏమంటాడు? చిన్నవాళ్లకు చెప్పి ఒప్పించే రోజులు పోయాయి కదా అన్నదామే. అంతకు పూర్వం మయూరికి అటువంటి సందేహాలేమీ కలగలేదు. తల్లి మాటలు విన్న తర్వాత ఆ లేత మనసులో ఒక అనుమాన బీజం మొలకెత్తింది. గంట గంటకు ఆ అనుమానం మరింత అయింది. మీ అన్నయ్య వచ్చాడు, వాళ్లకు నీళ్ళివ్వు అంటున్న తండ్రి మాటలు. బావా బాగున్నావా అంటున్న మావయ్య పలకరింపు విన్న తరువాత బావ కూడా వచ్చాడా అని మనసులోనే ప్రశ్నించుకుంది మయూరి. వచ్చాడు అన్న సంగతి రవంతసేపటి తరువాత కానీ దొరకలేదామెకి. ఏరా అలా చిక్కిపోయావు అని పలకరించింది తల్లి. పక్క గదిలోంచి వినిపిస్తున్న సంభాషణ అత్యంత శ్రద్ధాశక్తులతో వింటోంది. పరీక్షలు దగ్గర పడ్డాయి కదా అని బదులిచ్చాడు అన్నగారే. అంత కష్టపడి చదువుతున్నావురా అంది తల్లి కంఠస్వరం. అవునత్త, వచ్చే సంవత్సరం కాలేజీకి పోతున్నావన్నమాట. తల్లి ప్రశ్న. పోతానత్తా,
అది బావ ఇచ్చిన సమాధానమని గుర్తించింది మయూరి. తల్లి ఇంకా ప్రశ్నిస్తోంది, అక్కడికి పోయాక మమ్మల్ని మర్చిపోతావు కదరా? ఎందుకు మర్చిపోతానేంటి అంటున్నాడు బావ. కొన్ని రోజులు నా గదిలో కూర్చుని చూడవచ్చిన వాళ్ళ మాటలతో విసిగెత్తిపోయి ఉన్న మయూరి ఆ మాటలు శ్రద్ధగా వింటోంది. అలా వింటున్నందుకు విచిత్రమైన వినూత్నమైన అనుభూతి ఆనందం కలుగుతున్నాయి. ఇతపూర్వం బావను పలకరించినప్పుడు చెట్టాపట్టలు వేసుకుని వేణుగోపాలస్వామి కోవెలలో రాలిన పచ్చగన్నేరు పూలు ఏరుకునేందుకు వెళ్ళినప్పుడు కలగని మహా ఆనందం కలిగింది. మరి ఆనాటి స్నేహభావంలో అరమరికలు అంతరాలాలు లేవు. కానీ ఈనాడు బావ అని అనుకోగానే మనసు పొరల మీద ముద్రితమవుతున్న ఆనందానికి ఆత్మీయత భావానికి రవంత అడ్డుగా సిగ్గుతెరలు దిగుతున్నాయి. ఇంటికి బంధువులు రావటం నుంచి ఇంటి వారంతా మర్యాదలు చేయటంలో తలకొక పనిలో తల్లీనులైనారు. అందునుంచి ఇరుగు పొరుగు వారంతా ఇంక తప్పుకోవటం మంచిదన్న అభిప్రాయానికి వచ్చారు. కనుసైగలతో ముఖముద్రలతో ఒకరికొకరు హెచ్చరించుకుని ఎవరి దారిన వారు పోయారు. జరుగుతున్న సంగతులన్నింటినీ నెమరు వేసుకుంటూ గదిలో ఒంటరిగా మిగిలిపోయింది మయూరి. తన జీవితంలో బాల్యదశ అశాంతమైపోయి మరొక అధ్యాయం ప్రారంభం కానున్నదన్న విషయం తనకు స్పష్టంగా తెలియవచ్చింది. కానీ ఆ మరో జీవితం తాలూకు ఆకృతులేమిటో, అనుభవాలేమిటో, అనుభూతులు ఎలాంటివో మాత్రం ఉపకరించడం లేదు ఆ చిన్నారికి. అంతా వెళ్ళిపోయాక అడుగుల చప్పుడు వినిపించింది. అమ్మ వస్తుందేమో అనుకుంది. మళ్ళీ మందులో మోడీ కారమో లేకపోతే ఇంకేదైనా తినాలని బలవంతం చేస్తుందేమో. అందునుంచి తలెత్తి చూడకుండా ముఖం మరొక వైపుకు మరల్చుకుని కూర్చుంది. కానీ రవంతసేపు గడిచిన తల్లి వచ్చినప్పుడు వినిపించే గలగలలు తొందరింపులు వినిపించలేదు. అనుమానంతో తల ఊరగా ఎత్తి చూసిందామే. అదుగో బావ, ఆశ్చర్యపోతున్న ఆకతాయి బావ చప్పున సిగ్గుతో తలదించుకుంది మయూరి. రామం మరో అడుగు ముందుకు వేశాడు. ఉత్సుకత మరింత అయింది. ఏయ్ సీత, ఎందుకా బడాయి అన్నాడు కవ్వింపుగా. బావగా ప్రకృతి ఇచ్చిన అధికారంతో, అత్తమామలు ఇచ్చిన చనువుతో, మయూరి చూసిన చొరవతో అతడు మరదల్ని పిలిచే ముద్దు పేరు సీత. అందుకో కారణం ఉంది. మయూరి పాని వల్ల వాళ్ళకైనా హస్తాంగుశాలకైనా చివరలు కొనతేలి ఉంటాయి. అవి కళాత్మకమైన విలువలు కలవారికే ఉండే పద్ధతి. హస్తాంగులాలు చివరలు కొనతేలి ఉంటే వారు కళాకారులవుతారు. అటువంటి వారికి నాసిక కొనతేలి ఉంటుంది. నుదురు నేత్రాలు విశాలంగా కూడా ఉంటాయి. చెంపలు పలచగా ఉంటాయి. చేతులు కాళ్ళు నాజూకుగా సన్నగా పొడవుగా ఉంటాయి. ఉదరభాగం కృషించినట్టు ఉంటుంది. పిరుదులు వక్షస్థలం గిరిచర్యల్లా ఉన్నతంగా ఉంటాయి. ఇది శరీర నిర్మాణ శాస్త్రపరమైన అంశాలు. అటువంటి వారే కళాకారులు అయ్యేందుకు మనస్తత్వరీత్యా అవకాశాలు అధికారికంగా ఉంటాయి. మయూరి ఉన్నత శ్రేణి కళాకారిని అవుతుందో లేదో తెలియదు. కానీ రామం అటువంటి ఆకృతిని ప్రేమించగలడు. వచ్చే చిక్కు కొనతేలిన వేళ్ల వలనే. ఆమె చేతులు అతని భుజం మీద పడినప్పుడు వేళ్ల కొనలు జబ్బల మీద గిలిగింతలు పెడతాయి. ఎందుకైనా బ్రతిమాలే నెపంతో ఆమె చేయి వేసి అతని గడ్డం పుచ్చుకుంటే వేలి కొనలు గడ్డం కింద చక్కిలిగిలి పెట్టినట్లుగా గుచ్చుకుంటాయి. పీతల్ని పట్టుకుని అరచేతిలో వదిలిపెడితే అవి బ్రతుకుతాయో లేదో అనే భయంతో అనేక కాళ్లను త్వర త్వరగా కదిలిస్తాయి. అప్పుడు కూడా అలాగే గిలిగింతలవుతాయి. అందునుంచి ఈ సారూప్యాన్ని స్మరిస్తాడు రామం. మయూరి కళాకారిని అవుతుందో లేదో అతడిప్పుడు ఊహించలేడు. కానీ ఆమె వేళ్ళు తగిలినప్పుడు పీతకాలు తగిలినట్లుగా గిలగిలలాడిపోతాడు. సుఖమో అసుఖమో తెలియని అవిచిత్ర అనుభవం అతనికి అనేక మార్లు జరిగింది కాబట్టి అలా పేరు పెట్టుకున్నాడు. అలాగే పిలిచాడిప్పుడు. అతడు సీత అని పిలవగాని మయూరికి ఒక్క ఉదిటిన లేచి తన వేలికొనలు అతని చుబుకం కింద తాకించాలని అనిపించింది. ఆ చక్కిలిగింతలకు అతడు తబ్బిబ్బవుతూ ఉంటే చూసి తనివి తీర పగలబడి నవ్వాలనిపించింది. గతంలో అయితే అతడు అలా పిలిచిన మరుక్షణమే ఈ నటన అంతా జరిగి తీరేది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నడూ లేని విధంగా ఆమె చిలిపి కోరికపై ఒక అభ్యంతరం తెరలా వాలింది. లేవకు, అలా చేయకు అని ఆంతర్యంలో అనిపించింది. చేతులు రెండు ఒడిలోకి చేర్చుకుందామే. నాదేం బడాయి కాదు, నీదే బడాయి అన్నదామే. ఆ కంఠస్వరం ఎంతో బిడియంగాను వినయంగానూ ఉన్నట్లు అనిపించింది. వెనుకటిలా నోరెత్తగానే వినిపించే దబాయింపు అస్సలు అదృశ్యమైపోయింది. రామం తానెరిగిన సీతకు ఈ మయూరికి ఏదో అంతరం అంకురించిందని గ్రహించాడు.
ధారాళంగా మాటలు దొర్లించలేకపోయినాడు. ఎందుకలా చూస్తావు అన్నది మయూరి సిగ్గుపడుతూ. చూడకేం చేయమంటావు, నువ్వు కొత్తదానిలా కనిపిస్తున్నావు అన్నాడు రామం రెప్పవేయక చూస్తుంటే. మయూరి ముఖం మరో వంకకు తిరిగి కూర్చుంది. ఆ వంకకు వెళ్ళి ఎదురుగా కూలబడ్డాడు రామం. నువ్విక్కడే ఉండాలా, తోటలోకి రావా అని అడిగాడు ఎంతో అమాయకంగా. చీ, ఇప్పుడెలా వస్తారేంటి అన్నది మయూరి. వస్తే ఏం చాచ, నాకు సిగ్గు అంటూ అరచేతుల్లో ముఖం దాచుకుంది మయూరి. సిగ్గంటే ఏంటో అప్పటికింకా సరిగ్గా తెలియని రామం అబ్బురపడినాడు. విచిత్రమైన భావాలతో ఉజ్వలమైన ఆమె ముఖం చూడాలని ఆ చేతులు పట్టి తొలగించాడు రామం. మయూరి ముఖం మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో గదిలోకి వచ్చింది మయూరి తల్లి. మరెవరైనా చూసారేమోనని పరిశీలనగా చూసిందామే, ఎవరూ ఆ ప్రాంతంలో లేరని నిర్ధారించుకున్న తరువాత పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంది రామం మయూరిని. నువ్విప్పుడు మయూరిని ముట్టుకోకూడదురా, వెళ్ళి స్నానం చేసిరా అందామే మధురిమలొలికే వాత్సల్యపూరితమైన స్వరంతో. రామం ఉలికిపడి మయూరి చేతులు వదిలేశాడు. మయూరి మోకాళ్ళ మధ్య ఇరికించుకున్న ముఖాన్ని ఎత్తైనా చూడలేదు. లోపల భయం తాలూకు నీలి నీడలు కదలాడినాయి. రామం వెళ్ళిపోయినాడు స్నానం చేసేందుకు. అతనికి మనసంతా బాధగా అయిపోయింది. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దాన్ని తన నుంచి ఎవరో దూరం చేస్తున్నట్లుగా బాధ కలుగసాగింది. రెప్పలు తడిసినాయి. అమ్మా మయూరి అని వాత్సల్యం చిప్పిల్లుకున్న స్వరాన పిలిచింది తల్లి. మోకాళ్ళ మధ్య ఇరికించుకున్న ముఖాన్ని ఎత్తి తల్లి వంక చూసింది మయూరి. ఆమెకు రెప్పలు తడిగానే ఉన్నాయి. తప్పమ్మా, ఇప్పుడు నీవు కంట తడి పెట్టుకోరాదు, పెద్దదానివైనావు కాబట్టి ఇక నుంచి బావకైనా మరెవరికైనా ఎక్కువ చనువు ఇవ్వకూడదు. ఇక నుంచి నిన్ను తాకే హక్కు కట్టుకున్న వానికి కన్న బిడ్డకు మాత్రమే ఉంటాయి. కన్న తల్లినైనా నాకు కూడా అటువంటి హక్కు ఇక నుంచి లేదు అంటూ మరొకరికి అర్థం తెలియని కారణం చేత కన్నీరు పెట్టుకుంది తల్లి. చిత్రంగా చూసింది మయూరి.